అవునా కాదా అని అడుగుతున్నా. చెల్లడ రాజకీయాలు మానుకో, గౌరవప్రదమైన రాజకీయం చేయి. నేను కూడా నీ మారిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా. నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చ, అవునా కాదా? వీళ్ళ నాన్నే భయపడ్డాడు. అలాంటి బచ్చాకు నేను భయపడాలా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. నేను పనిచేసేది తెలుగు జాతి కోసం, మీకోసం, ఈ పేదవాళ్ళ కోసం, నా తెలుగింటి ఆడబిడ్డల కోసం పనిచేస్తున్నా. నన్ను పని చేయకుండా చేయడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా చేత కాదని మరి ఒకసారి హెచ్చరిస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాజకీయాల్ని కలుషితం చేసిన వ్యక్తి ఎవరు ఎవరు ఎవరు? అలాంటి వ్యక్తిని ఓడించాలా లేదా అని అడుగుతున్నా. ఓడిస్తామని ఒక సంకల్పం చేయండి, గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, సంకల్పం చేయండి. తమ్ముళ్ళు ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడ పరిచూరులోకి వచ్చింది రా కదిలిరా అంటే నా కోసమో జనసేన కోసమో తెలుగుదేశం కోసం కాదు, మీ అందరి భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం నేను ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అయితే నా జీవితంలో చాలా సార్లు వచ్చాను, కానీ ఈరోజు మీ స్పందన చూస్తా ఉంటే ఎన్నికల ముందే ఖాయమైపోయింది గెలుపు. అయితే టెక్నికల్ గా ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరుగుతాయి, కానీ అట్లని చెప్పి ఇంట్లో పడుకుంటే దుర్మార్గుడు రావణాసురుడు. దేవుడు కూడా తప్పలేదు తమ్ముళ్ళు, రాముడికి కూడా తప్పలేదు కష్టాలు, అవునా కాదా అని అడుగుతున్నా. సిద్ధమా రావణాసురుడి ఒకరు అడుగుతున్నా. ఎందుకంటున్నానంటే మనసు పెట్టి ఆలోచించండి అందరూ కూడా, ప్రతి ఒక్క విషయం మీలో ఒక అవగాహన రావాలి. మీలో చైతన్యం తేవడానికే నేను వచ్చా. మీ యొక్క ఆలోచన విధానాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటీకూడదు, ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించే విధంగా చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చా. ఇతను ఒక పని చేశాడు, ఒకసారి పాత రోజులు గుర్తుపెట్టుకోండి, తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి తండ్రిని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. నేను చెప్పింది కాదు, సిబిఐఈడీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత రోజుకుంటే మనిషిలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఊరు ఊరు తిరిగాడు, మీకు ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, మీరు ఐసు మారిగా. ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు పూర్తి అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో 99% అమలు చేశానని చెప్పి, నాకు మీరు ఓటేయాలంటే నేను మీ కుటుంబాలకి మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు కూడా వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు, లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు, ఫిషింగ్ జెట్టీలు కావచ్చు,
లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము. నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను. కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ ఆసరా కావచ్చు, విద్యా దీవెన, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు. 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ, ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్కు డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే, ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం, నువ్వేం చేసావో నేనేం చేసుకున్నావు, బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి, బహిరంగ చర్చకు గనక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము, అటు పక్కన చంద్రబాబు తరఫున తెలుగుదేశం వాళ్ళు వస్తారు, బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఇది భారతదేశంలో ఎక్కడన్నా జరిగిందా? కొన్ని మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నా పరిపాలన బాగుందంటే నాకు ఓటు వేయమని చెప్పి చెబుతున్నాడు. నువ్వు కూడా దమ్ము ఉంటే, నువ్వు మగాడివి అయితే, నువ్వు 14 ఏళ్ళ నువ్వేమైనా చేస్తుంటే, నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను, ఈ నా ల్యాండ్ మార్కులు, నాకు ఓటేయండి, నాకు ఎందుకు ఓటేయరని చెప్పి ప్రజలను అడుగు. నువ్వు ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు, మీ ఇద్దరు మాట్లాడుకుని ఎవరు సీఎంగా ఉండాలి, మీ ఇద్దరు డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అనే ఒక ఎక్స్, ఎక్స్ అంటే మాజీ, ఈయన కోసం ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టు ఉన్నారు ఎక్స్ అని. ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు. ఎవడికి చేయాలి ఎక్స్లో ఛాలెంజ్ చేస్తే? ఎక్స్కి ఎవడికైనా చేయాలి. ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడున్నాడు? కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా. వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. ఆయన ఏం పనిచేశాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు. వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. మధ్యలో ఈడెవడో పొగొడి ఈడితో చర్చ ఏంటి? ఈడితో కూర్చుని అసెంబ్లీలో చర్చకి మాట్లాడవచ్చు కదా, అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు, మాట్లాడవచ్చు కదా. అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఈ చవట? ఇప్పుడు బహిరంగంగా బయట కూర్చోవాలంట, అసెంబ్లీలో మా ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు. ఇప్పుడు నేను నా స్థాయికి, నేను చంద్రబాబు, నేను చర్చకు రెడీగా ఉన్నా, నువ్వు వస్తావంటే వస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి? 3 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మిణుకు మిణుకుమంట చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజ్ ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజ్ ఎంత? 175 సీట్లలో పోటీ చేసి 151 సీట్లో గెలిచినాడు. 25 పార్లమెంట్లకు పోటీ చేసి 22 పార్లమెంట్లు గెలిచాడు. రాజ్యసభలో 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అసెంబ్లీలో ఉన్నటువంటి 58 ఎమ్మెల్సీలు ఉంటే మండలిలో దాంట్లో 43 44 ఆయనకున్నారు. చంద్రబాబు నాయుడుకి ఎవడున్నాడు? రాజ్యసభలో 1 మెంబర్ ఉన్నాడా? పార్లమెంట్లో 3 మెంబర్లు ఉంటే 2 వదిలేసి వచ్చి ఒకడు ఉన్నాడు పార్లమెంట్లో. అసెంబ్లీలో 23 మంది ఉంటే 18 మందికి వచ్చాడు. మండలిలో 4 లేరు తిప్పి తిప్పి కొడితే ఇతని స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి?